రైట్ ఇక డీటెయిల్ చూస్తే ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి రాత్రి 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మొత్తం 217 శాంపిల్స్ పరీక్షించగా అందులో ఒక్క పాజిటివ్ రిపోర్ట్ కూడా రాలేదు. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 348గా ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ కరస్పాండెంట్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు. రంజిత్, రాష్ట్రంలో కరోనా కేసుల విస్తరణ అనేది, ఉధృతి అనేది ఈ రోజున చూసుకుంటే కనుక రాత్రి 12 గంటల్లో స్తబ్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఏదైతే కరోనా ఉందో ఈ కరోనా ఈ కేసుల రాత్రి దాదాపు చూసుకుంటే కనుక 217 దగ్గర కూడా ఈ కరోనా కేసుల్ని అధికారులు పరీక్షలు నిర్వహిస్తే ఆ పరీక్షల్లో కేవలం 0 సంఖ్య, అంటే దాదాపుగా ఎటువంటి కరోనా పాజిటివ్లు కూడా నమోదు కాకపోవడంతో కొంత అధికారులు కొంత ఊపించుకుంటున్నారు. దాదాపుగా 217 శాంపిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూశారు. దీంతో నిన్న సాయంకాలం 9 గంటల ప్రాంతంలో ఏదైతే 348 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయో ఆ పాజిటివ్ కేసులు మాత్రమే ప్రస్తుతం పరిస్థితి ఉంది. మొన్న దాదాపుగా 11 కేసులతోటి ఉధృతి కొంచెం తగ్గిందని చెప్పేసి అనుకున్నటువంటి నేపథ్యంలో నిన్న 24 గంటల్లో దాదాపుగా 34 కేసులు నమోదు కావడంతో మళ్ళీ కరోనా ఉధృతి పెరుగుతుందని అనిపిస్తా ఉంది. అంటే కరోనాని కొంత కట్టడి చేసేటువంటి విషయంలో కావచ్చు, లేదంటే లాక్డౌన్ యొక్క ఫలితాలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కొంతమేరకు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇది ఇలానే కంటిన్యూ అయితే కనుక మరో 2-3 రోజుల పాటు కనుక ఈ రకమైనటువంటి 0 పాజిటివ్ కేసులు కనుక రికార్డ్ అయితే కనుక కరోనా ఉధృతి ఆంధ్రప్రదేశ్లో కట్టడి చేయనట్లు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది లాక్డౌన్ పీరియడ్ మొన్న 5వ తారీఖు ఒక సైకిల్ అయిపోయిందని ఇప్పుడు భావించిన పరిస్థితి, ఆ తర్వాత మళ్ళీ ఈ నెల 14కి మరో సైకిల్ ఉండేటువంటి పరిస్థితులు వైద్య శాఖ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వారం రోజులు కూడా ఎటువంటి పరిస్థితులు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ఉంటే కనుక రాష్ట్రం కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. ఇప్పటికే 75 కేసులతోటి కర్నూలు, అదేవిధంగా 49 కేసులతోటి గుంటూరు, 48 కేసులతోటి నెల్లూరు, 35 కేసులతోటి కృష్ణా జిల్లా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు అధికారులు అధికార యంత్రాంగం కూడా మొత్తం కూడా పూర్తిగా కసరత్తు చేస్తా ఉన్నారు. కరోనా హాట్స్పాట్ జోన్లుగా వేటినైతే గుర్తించారో, ఎవరైతే కరోనా పాజిటివ్ ఉన్నటువంటి బాధితులు ఉన్నారో వారు నివాస ప్రాంతాలని హాట్స్పాట్ జోన్లు కేటాయింపు గుర్తించి దాదాపుగా ఆ నివాస జోన్కి కిలోమీటర్ పాటు పూర్తిగా ఎవరిని కూడా ఇళ్లలోంచి కూడా బయట రానికుండా కంటెంట్ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత 2 కిలోమీటర్లు రెడ్ జోన్గా ప్రకటిస్తున్నారు, 3 కిలోమీటర్లు బఫర్ జోన్గా ప్రకటించి పూర్తి కట్టినటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చూసుకుంటే కనుక 9 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిశ్చార్జ్ అయ్యారు. అంటే కరోనా వ్యాధి పాజిటివ్ సోకిన తర్వాత క్వారంటైన్కి వచ్చిన తర్వాత క్వారంటైన్ లో చికిత్స పొంది వారందరూ కూడా డిశ్చార్జ్ అయ్యారు. మరో 4 కరోనా పాజిటివ్ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తు చెందారు. అందులో కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు ఉంటే కనుక అనంతపురం నుంచి ఒకళ్ళు, నెల్లూరు నుంచి కూడా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక కరోనా వ్యాధి ఉధృతి ఏదైతే ఉందో ఆ ఉధృతి కొంతవరకు తగ్గుముఖం పట్టిందేమో అన్నటువంటి ఒక ఆశాభావం కనిపిస్తా ఉంది రంజిత్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.